हाय फ्रेंड्स, वेलकम टू रूफस टेक तेलुगु चैनल। वीडियो द्वारा मन मल्टी ऑडियो मूवीज नी सिंगल ऑडियो मूवी गा एला मार्चोच्चु मन कंप्यूटर लो अनि मन वीडियो द्वारा तेलुसुकोबोतुन्नाम। दीनि कोसम एंटंटे मुंदुगा मीरु ओक सॉफ्टवेयर नी अयिते डाउनलोड चेसुकोवाली, मी सिस्टम लो मी पीसी लो इंस्टॉल चेसुकोवाल्सि उंटुंदि। सो आ सॉफ्टवेयर पेरु एंटि अंटे दानि पेरु एमकेवी टूल निक्स अन्नमाट। सो अदि फस्ट एला डाउनलोड चेस्तारु अनेदि मनं चूद्दाम। सो इकड़े मैं इक ब्रउजर ओपन चेसी गूगल होम पेज अच्छा दींट्लो एमकेवी टूल निक्स मन सॉफ्टवेयर मन इकड़ एमकेवी टूल निक्स डाउनलोड मन टाइप सेटे मन की एमकेवी टूल निक्स डाउनलोड मन को दाख संबंधी वेबसाइट मन को ओपन अवतुदी। सो इला वेबसाइट ओपन अन तरह इकड़ डाउनलोड्स पैन क्ली ఇలా డౌన్లోడ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ వర్షన్ అంటే మీరు వాడే ఓఎస్ ఏంటి అని చెప్పి ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది। మీరు ఒకవేళ విండోస్ వాడుతున్నట్టయితే విండోస్ పైన క్లిక్ చేయండి। ఒకవేళ విండోస్ 7 కంటే హయ్యర్ వర్షన్ అయితే దాని కింద ఇక్కడ మీకు లింక్స్ ఇవ్వబడతాయనమాట। ఒకవేళ విండోస్ 7 వర్షన్ అయితే ప్రెజెంట్ వర్షన్ వచ్చేసి అంటే ఈ సాఫ్ట్‌వేర్ వర్షన్ 51 వర్షన్ అని చెప్పి మనకు ఇది రన్ అవుతుందనమాట। సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది। దీంట్లో కూడా మనకు రెండు రకాల ఫైల్స్ అనేవి ఉంటాయి, 32 బిట్ లో ఉంటుంది లేదంటే 64 బిట్ లో ఉంటుంది। సో మీకు 32 బిట్ లో ఓన్లీ సెటప్ ఏ కావాలనుకుంటే ఇక్కడ ఈ లింక్ పైన క్లిక్ చేయాలి, లేదు మీకు జిప్ ఫైల్ కావాలంటే మనకు ఈ ఫైల్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది। సో ఒకవేళ 64 బిట్ కావాలంటే ఈ 64 బిట్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి, లేదంటే మీకు జిప్ ఫైల్ కావాలి అంటే ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది। సో ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే మీకు ఫైల్ డౌన్లోడ్ అవుతుంది। డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ప్రెజెంట్ ఇక్కడ ఏంటంటే డౌన్లోడ్ చేసుకుని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నా పీసీలో నేను ప్రెజెంట్ డౌన్లోడ్ అయితే చేయట్లేదు, బట్ ఎలా డౌన్లోడ్ చేయాలనే ప్రాసెస్ మాత్రం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। సో ఇక్కడ నా పీసీలో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది కాబట్టి నేను డైరెక్ట్గా మీకు ఓపెన్ చేసేస్తున్నాను అన్నమాట। ఎంకేవి టూల్ నిక్స్ అని చెప్పి మనము ఈ సాఫ్ట్వేర్ని మనము ఓపెన్ చేసుకోవాలి మన పీసీలో। ఇలా సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మనకు సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది। సో సాఫ్ట్వేర్ ఓపెన్ అయిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ వచ్చేసి మనకు ఇలా చూపిస్తుంది అనమాట। నా దగ్గర ఉన్న వర్షన్ వచ్చేసి 64 బిట్ సంబంధించిన సాఫ్ట్వేర్ అన్నమాట। సో ఇది మనకు ఇలా ఓపెన్ అవుతుంది। ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మనం ఎలా మనం ఒక ఆ మూవీ అంటే మల్టీ ఆడియో మూవీని సింగిల్ ఆడియో మూవీగా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం। సో దీనికోసం ఒక ఫస్ట్ ఒక మల్టీ ఆడియో మూవీని అయితే మనము చూస్ చేసుకోవాలి। ఇక్కడ నాకు ఫోల్డర్లో వచ్చేసి నాకు కొన్ని మూవీస్ ఉన్నాయి। ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫ్రోజన్ అని చెప్పి నేను ఒక మూవీ నేమ్ అయితే నేను మీకు చెప్తున్నాను। దీంట్లో ఏంటంటే ఇది నాకు ఇక్కడ ప్రజెంట్ నా దగ్గర మల్టీ ఆడియో మూవీగా ఉంది। సో ఇది నేను ప్లే చేయట్లేదు కానీ మీకు జస్ట్ చూపిస్తున్నాను। ఇక్కడ ఆడియో క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఆడియో క్లిక్ చేస్తే పైన మనకు ఆడియో ట్రాక్ అనేది చూపిస్తుంది। ఆడియో ట్రాక్లో ఏంటంటే మనకు ఎన్ని లాంగ్వేజెస్లో ఆ మూవీ ఉంటే అన్ని లాంగ్వేజెస్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది అన్నమాట। ఇక్కడ చూసినట్టయితే మనకు ఎన్ని లాంగ్వేజెస్లో ఉంటే అన్ని లాంగ్వేజెస్లో ఈ మూవీ అనేది డిస్ప్లే అవుతుంది। ఇక్కడ తెలుగు, తర్వాత తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఇక్కడ 4 లాంగ్వేజెస్లో ఈ మూవీ అనేది మనకు అవైలబుల్గా ఉంది। సో దీన్ని మనకు ఈ ఓన్లీ తెలుగు కావాలి, మిగతా లాంగ్వేజెస్ ఏమీ ఈ మూవీలో అవసరం లేదు అని చెప్పి అనుకుందాం। ఇక్కడ ఏంటంటే మనకు ఈ ఆడియో ట్రాక్ అనేది ఫస్ట్ తెలుగు ఉంది కాబట్టి మనం డిఫాల్ట్గా మన టీవీలో కానీ ఇంకేదైనా మనము డివైస్లో ఈ మూవీ ప్లే చేసినప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది డిఫాల్ట్ లాంగ్వేజ్గా తీసుకొని ప్లే అవుతుంది అన్నమాట। ఇక్కడ తెలుగు ఉంది కాబట్టి ఈ మూవీ తెలుగులో డైరెక్ట్గా ప్లే అవుతుంది। అదే కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలుగు లాస్ట్లో వస్తుంది లేకపోతే మిడిల్లో వస్తుంది, ఫస్ట్ వచ్చేసి తమిళ్ కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఇలా ఉంటాయి, తెలుగు వచ్చేసి లాస్ట్లో ఉంటుంది। సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఆ మూవీని మన టీవీలో కానీ ఇంకేదైనా డివైస్లో ప్లే చేసినప్పుడు డిఫాల్ట్ లాంగ్వేజ్గా ఫస్ట్ లాంగ్వేజ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్లో మనకి ఇది ప్లే అవుతుంది। సో ఈ దీంట్లో ఇది వేరే లాంగ్వేజ్లో వస్తుంది, దీంట్లో మనకు తెలుగు లేదు కదా అని చెప్పి మనం కొన్నిసార్లు డిలీట్ చేస్తూ ఉంటాం। సో అలా కాకుండా మనం ఒకవేళ ఇలాంటి మల్టీ ఆడియో మూవీస్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నప్పుడు మనం సింగిల్ ఆడియో లాంగ్వేజ్ మూవీగా దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట। సో ఇక్కడైతే నేను జస్ట్ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయని చూపించడానికి అయితే ఈ ఫైల్ ఓపెన్ చేయడం జరిగింది। సో ఇప్పుడు ఈ సింగిల్ ఆడియో అంటే ఈ మల్టీ ఆడియో మూవీని సింగిల్ ఆడియో మూవీగా ఎలా కన్వర్ట్ చేస్తారనేది ప్రజెంట్ మనం చూద్దాం అన్నమాట।
ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ మనం MKV టూల్నిక్స్ అనే సాఫ్ట్వేర్ అయితే మనం ఓపెన్ చేసాము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి, ఇన్పుట్, అవుట్పుట్, అటాచ్మెంట్స్. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి, దీంట్లో ఈ 3 ఆప్షన్లో మనం చూస్ చేస్తామట. ఇక్కడ ఇన్పుట్లో ఏంటంటే మనం ఏ మూవీని అయితే సింగిల్ ఆడియో మూవీగా కన్వర్ట్ చేయాలో ఆ మూవీని ఇక్కడ యాడ్ సోర్స్ ఫైల్ అని ఇక్కడ మనకు ప్లస్ బటన్ ఉంటుంది కింద, ఈ ప్లస్ బటన్ పైన మనము క్లిక్ చేసి ఆ ఫైల్ని మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ప్లస్ బటన్ పైన నేను ట్యాప్ చేశాను, లేదంటే క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ ఫ్రోజన్ 2 అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇదివరకు నేను ఏదైతే చూపించానో ఇది సేమ్ మూవీ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి MPEG అనేది ఇది మూవీ, ఇది అంటే వీడియో ఫార్మాట్లో ఉన్న మూవీ అన్నమాట. ఈ AAC అనేది ఏంటంటే ఇవి 4 కూడా ఆడియో ఫార్మాట్స్ అన్నమాట. ఈ లాస్ట్ వన్ ఏంటంటే ఇది SRT లేదంటే సబ్ టైటిల్స్ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మనకు తెలుగు లాంగ్వేజ్ ఆడియో అన్నమాట, సెకండ్ వచ్చేసి తమిళ్ లాంగ్వేజ్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి హిందీ లాంగ్వేజ్, ఈ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఒకవేళ మీకు ఇంగ్లీష్ తర్వాత ఈ హిందీ కానీ లేదంటే ఈ తమిళ్ కానీ వద్దు అనుకుంటే ఈ బాక్స్లో ఈ టిక్ చేసి ఉంటుంది, వీటిని అన్టిక్ చేయాలి, అంటే ఈ టిక్ని మీరు తీసేయాలి. ఇలా తీసేసినట్టయితే ఈ టిక్ వెళ్ళిపోతుంది. ఒకవేళ ఈ సబ్ టైటిల్ కూడా మీకు వద్దు అనుకుంటే మీరు దీన్ని తీసేయచ్చు. ఒకవేళ మీ దగ్గర వేరే సబ్ టైటిల్స్ కానీ ఈ మూవీకి సంబంధించిన వేరే ఆడియో కానీ ఉన్నట్టయితే ఈ అటాచ్మెంట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ యాడ్ సోర్స్ ఫైల్ క్లిక్ చేసి మీరు అటాచ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. వేరే లాంగ్వేజ్ ఒకవేళ సేమ్ ఇదే రన్ టైం ఉండి, అంటే ఎగ్జాంపుల్ ఈ మూవీ 1 hour 40 minutes 20 seconds ఉందనుకుందాం. సో అంతే రన్ టైం ఉన్న ఆడియో లాంగ్వేజ్, ఇది సేమ్ మూవీది వేరే ఆడియో లాంగ్వేజ్, ఇక్కడ ఏంటంటే మనకు తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఉన్నాయి. ఒకవేళ మీరు కన్నడ కావాలనుకుందాం ఎగ్జాంపుల్, ఆ కన్నడ ఆడియో లాంగ్వేజ్ ఉంటే అది మీరు ఇక్కడ యాడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సోర్స్ ఫైల్ క్లిక్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ అటాచ్మెంట్స్కి వెళ్ళి మనం యాడ్ చేసుకోవడం వీలవుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఈ మూవీలో ఇక్కడ వీడియో ఫైల్ నేను ఉంచాను, తెలుగు ఆడియో ఉంచాను, ఇక్కడ సబ్ టైటిల్ కూడా ఇంగ్లీష్లో ఉంది, ఇది కూడా ఉంచేశాను. ఉంచేసి మనం ఇక్కడ ఈ ట్రాక్ నేమ్ ఏముండాలని చెప్పి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఈ ట్రాక్ నేమ్ మనకు ఒకవేళ వద్దు అనుకుంటే ఈ ట్రాక్ నేమ్ మనము చేంజ్ చేసి మనం ఏదైనా నేమ్ ఇవ్వచ్చు అన్నమాట. మనకు నచ్చిన నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ నేను నా నేమ్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ ప్రజెంట్ మనం మూవీ ప్లే అయినప్పుడు ఈ ఇక్కడ మనకు కనిపించే ప్రజెంట్ మౌస్ ఎక్కడైతే మూవ్ అవుతుందో ఇది కనిపించింది. ఇది కనిపించొద్దు, అక్కడ ఏదైనా మూవీ నేమ్ కానీ లేకపోతే మన పేరు కానీ ఇంకేదైనా కనిపించాలంటే అక్కడ ఏదైతే కనిపించాలనుకుంటున్నామో సో దాన్ని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇదే కాకుండా మనకి ఇంకొక సెట్టింగ్ ఉంటుంది, అవుట్పుట్. ఈ అవుట్పుట్లు ఏంటంటే ఫైల్ టైటిల్ ఏం చూపించాలని చెప్పి ఇక్కడ కూడా మనం ఏంటంటే ఈ మూవీ నేమ్ కానీ మనం నేమ్ కానీ ఏదైతే ఇస్తామో అది ఆ మూవీ నేమ్గా మనకు చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక అటాచ్మెంట్స్ ఉంటే అటాచ్ చేయవచ్చు. సో ఇక్కడ డెస్టినేషన్ ఫైల్ అంటే ఈ మూవీ మనకు ఎక్కడ సేవ్ కావాలి అని చెప్పి మనకి ఇక్కడ డెస్టినేషన్ అనేది తీసుకోవాలి అవుట్పుట్లో. అంటే ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చి ఎక్కడ సేవ్ కావాలనేది మనం ఇక్కడ చూజ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఫైల్ పైన మనం క్లిక్ చేసినట్టయితే మనకు డెస్టినేషన్ అనేది ఇక్కడ మూవీస్ అనే ఫోల్డర్లో చూపిస్తుంది. నాకు ఇక్కడ వద్దు, నాకు ఇంకా వేరే లొకేషన్లో కావాలి, ఇక్కడైతే నేను కన్ఫ్యూజ్ అవుతాను అనుకుంటే ప్రజెంట్ ఇక్కడ నేను డెస్క్టాప్ తీసుకున్నాను. డెస్క్టాప్లో ఇక్కడ వీడియోస్ అనే ఒక ఫోల్డర్ ఉంది. సో నేను దీన్ని సెలెక్ట్ చేశాను. ఈ ఫైల్ నేమ్ ఇక్కడ తీసేసి నేను వేరే ఫైల్ నేమ్ అయితే ఇస్తున్నాను. సో మీకు నచ్చిన ఫైల్ నేమ్ కూడా మీరు ఇవ్వచ్చు అన్నమాట. ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇలా ఇచ్చేసి ఇక్కడ సేవ్ పైన మనము క్లిక్ చేసినట్టయితే ఇది ప్రజెంట్ జస్ట్ ఫైల్ నేమ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనము ఇన్పుట్కి వెళ్ళాము. ఇన్పుట్కి వెళ్ళి ఇక్కడ యాడ్ సోర్స్ ఫైల్స్ అని చెప్పి మనము ఏ మూవీని అయితే కావాలి అంటే కన్వర్ట్ చేయాలనుకున్నామో ఆ మూవీని సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ అవుట్పుట్కి వచ్చేసాము, మనకు ఫైల్ టైటిల్ కానీ తర్వాత ఎక్కడైతే మనం సేవ్ కావాలో అవి సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ స్టెప్, ఇక్కడ స్టార్ట్ మల్టీప్లెక్సింగ్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ చూపిస్తుంది అన్నమాట. స్టార్ట్ రిమిక్సింగ్ లేదా మల్టీప్లెక్సింగ్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో దీనిపైన మనము క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఈ ప్రోగ్రెస్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ ప్రోగ్రెస్ అనేది ఇక్కడ మనకు 0% నుంచి స్టార్ట్ అయిపోయి ఇది 100% వరకు వస్తుంది. ఇలా 100% వరకు రాగానే మనకి ఇది ఏంటంటే
ఈ మూవీ అనేది కన్వర్షన్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఈ మూవీ ఎంత పెద్ద మూవీ అయినా కానీ మనకు కొంచెం ఫాస్ట్గానే అవుతుంది, మరి అంత స్లోగా ఏమి ఉండదు ఇది. అయితే ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇక్కడ మల్టీ లాంగ్వేజెస్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ మూవీ సైజ్ అనేది కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 GB ఉందనుకుందాం, మూవీ 4 లాంగ్వేజెస్ కలిపేసి ఒక మూవీ వచ్చేసి 1 GB ఉంటే దాంట్లో ఒక్కొక్క లాంగ్వేజ్కి అట్లీస్ట్ 100 MB అయినా మనకు అది మైనస్ అవుతుంది అన్నమాట మనం తీసేసినప్పుడు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ 100% వచ్చేసింది. అయితే ఈ ఒక్కొక్క మూవీకి 100 MB అనేది మైనస్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే మనం 2 లాంగ్వేజ్ తీసేస్తే అది 200 MB తగ్గుతుంది, 3 లాంగ్వేజ్ తీసేస్తే మనకు 300 MB తగ్గుతుంది 1 GB నుంచి. అంటే ఎగ్జాంపుల్ మనకు 700 MB మనకు ఆ సైజ్ అనేది మనకు తగ్గుతుంది అన్నమాట. అంటే 1 GB నుంచి 700 కి డిక్రీజ్ అవుతుంది ఆ సైజ్ అనేది, మూవీ సైజ్ అనేది మనం కన్వర్ట్ చేసినప్పుడు. సో ఇక్కడ మనకు కన్వర్షన్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ డెస్క్టాప్ వీడియోస్ రూఫస్ యాక్స్ MQ అని చెప్పి ఇక్కడ మనకు మూవీ అని చూపిస్తుంది. సో దీనిపైన మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనం ఏ మూవీ టైటిల్తో మనము సేవ్ చేసామో అక్కడ ఈ మూవీ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. దీన్ని ఒకసారి మనం మళ్ళీ ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు ప్లే వయా VLC అని చెప్పి నేను క్లిక్ చేశాను. సో ఇప్పుడు VLC మూవీ ప్లేయర్ ద్వారా ఇది ప్లే అవుతుంది అన్నమాట. ఇప్పటివరకు ఇంతకుముందు ఇక్కడ ఏంటంటే మనకు వేరే టైటిల్ ఇక్కడ మనకు చూపించింది ఈ మూవీ నేమ్. ప్రజెంట్ ఏంటంటే నేను ఏదైతే నేమ్ ఇచ్చానో ఆ నేమ్ అయితే చూపిస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్ ఒకసారి నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్లే చేస్తున్నాను, మీరు మళ్ళీ చూడొచ్చు. ఈ ఫస్ట్ టైం ప్లే చేసినప్పుడు మాత్రమే చూపిస్తుంది ఇక్కడ మూవీ టైటిల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు కావాల్సిన ఆస్పెక్ట్ ఏంటంటే మనకు ఆడియో చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఆడియోలోకి వెళ్ళినట్టయితే ఆడియో ట్రాక్ అనేది తీసుకోవాలి. ఈ ఆడియో ట్రాక్లో ఏంటంటే మనకు సేమ్ ఇదివరకు ఒక మల్టీ లాంగ్వేజెస్ ఉండేవి, 4 లాంగ్వేజెస్ ఉన్నవి. సో ఆ 4 లాంగ్వేజెస్ ఉన్న మూవీ ఏంటంటే మనకు సింగిల్ లాంగ్వేజ్ మూవీగా మనకు వచ్చేసింది. ప్రజెంట్ ఇప్పుడు మనకు ఇక్కడ 1 లాంగ్వేజ్ అనేది ఉందన్నమాట. మీరు చూసినట్టయితే మనం లాంగ్వేజ్ కూడా విన్నాము, మనకు తెలుగులో మనకు స్పష్టంగా వస్తుంది. సో ఇలా మీకు నచ్చని లాంగ్వేజెస్లో కనుక మూవీ ఉంటే, ఇక్కడ మీ దగ్గర ఆడియో ట్రాక్ ఉన్నా లేకపోతే దీంట్లో ఆడియో ట్రాక్ని సపరేట్ చేయాలన్నా కానీ మనకు ఈ MKV టూల్నిక్స్ అనే ఈ సాఫ్ట్వేర్ అయితే మనకు యూజ్ అవుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మనము ఈజీగా మనము మూవీస్ని మల్టీ ఆడియో మూవీస్ని సింగిల్ ఆడియో మూవీగా మనం కన్వర్ట్ చేయవచ్చు. లేదంటే మన దగ్గర ఆడియో ట్రాక్ వేరే ఆడియో ట్రాక్ ఉన్నట్టయితే సో మన దగ్గర ఉన్న మూవీకి ఆ కొత్త ఆడియో ట్రాక్ని కూడా మనము యాడ్ చేయవచ్చు అన్నమాట. సో ఇలా మనము ఒక మూవీని మనం కన్వర్ట్ చేయవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్నీ మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.